హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు సుందర్స్ లంచ్ బాక్స్ ఈరోజు ఒక స్పెషల్ దోశ రెసిపీ అండి అదేంటంటే మ్యాంగ్లూర్ స్టైల్ స్పాంజీ సెట్ దోశ అండి దోశ అయితే చాలా సాఫ్ట్గా టేస్ట్ సూపర్ ఉంటుందండి మీరు తప్పకుండా ట్రై చేయండి ఇక దోశ రెసిపీని ఎలా తయారు చేసుకోవచ్చో వీడియోలోకి వెళ్ళి చూసేద్దాము ఒక బౌల్ తీసుకుని దానిలో ఒకటిన్నర కప్పుల వరకు దోశల బియ్యాన్ని కానీ రేషన్ బియ్యాన్ని కానీ వేసుకోవాలి సన్నగా ఉండే సోనా మసూరి బియ్యాన్ని మటుకి తీసుకోకండి దోశలు అంత బాగా రావండి రేషన్ బియ్యాన్ని కానీ దోశల బియ్యాన్ని కానీ తీసుకుంటేనే దోశ చాలా పర్ఫెక్ట్గా వస్తుంది తర్వాత ఒక టీ స్పూన్ వరకు మెంతుల్ని వేసుకోండి అలాగే అరకప్పు వరకు మినప్పప్పు అరకప్పు వరకు మందంగా ఉండే అటుకుల్ని వేసుకోండి తర్వాత నీళ్ళు పోసుకొని వీటన్నింటినీ రెండు మూడు సార్లు శుభ్రంగా కడిగి ఆ నీళ్ళను వంచేసి మళ్ళీ వాటర్ వేసుకొని ఐదు నుండి ఆరు గంటలు నానపెట్టాలి ఈ పప్పులన్నీ ఐదు గంటలు నానిన తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని ఈ పప్పుల్ని కొద్ది కొద్దిగా వేసుకుంటూ తగినన్ని నీళ్ళు వేసుకుంటూ పిండిని చాలా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి పిండి ఎంత సాఫ్ట్గా ఉంటే అంత మెత్తగా వస్తాయండి దోశలు ఇలా చాలా మెత్తగా గ్రైండ్ చేసుకున్న తర్వాత పిండిని ఒక గిన్నెలోకి తీసుకోవాలి ఇదే విధంగా మిగిలిన పప్పుల్ని కూడా గ్రైండ్ చేసుకొని గిన్నెలోకి తీసేసుకోవాలి తర్వాత పిండిని చేత్తో బాగా కలుపుకోవాలండి పిండిని చేత్తో బాగా కలుపుకోవడం వలన పిండి ఫర్మెంటేషన్ అనేది బాగా అవుతుందండి ఇలా ఒక రెండు నిమిషాలు చేత్తో బాగా కలుపుకున్న తర్వాత పిండి పైన మూత పెట్టేసి పది గంటలు పిండిని బాగా పులియనివ్వాలి ఇక్కడైతే నేను పిండిని ఒక ఫుల్ నైట్ అలా వదిలేసానండి పిండి ఫుల్ నైట్ పులిసిన తర్వాత ఎర్లీ మార్నింగ్ చూపిస్తున్నాను చూడండి పిండి చూసారు కదా ఎంత చక్కగా పులిసిందో ఇప్పుడు ఈ పిండిని ఒకసారి బాగా కలుపుకోవాలి పిండిని కలిపేటప్పుడు ఒకే డైరెక్షన్లో కలపండి ఎలా పడితే అలా కలిపేసేయకండి తర్వాత మనకు కావాల్సినంత పిండిని ఒక బౌల్లోకి తీసుకొని మిగిలిన పిండిని ఫ్రిజ్లో పెట్టేసుకోండి పిండిని బౌల్లోకి తీసుకున్న తర్వాత హాఫ్ టీ స్పూన్ పసుపు రుచికి తగినంత ఉప్పు హాఫ్ టీ స్పూన్ వంట సోడాలో కాసిన నీళ్లు కలిపి కరిగించి పిండిలో కలపండి పిండి మనం రోజు కలుపుకునే దోస పిండి కంటే జారుగా ఉండాలండి వీడియోలో నేను చూపిస్తున్నాను కదండి పిండి అనేది ఈ కన్సిస్టెన్సీలో ఉండాలి ఇలా పిండిని కలుపుకున్న తర్వాత దోసలు వేసుకోవడానికి స్టవ్ పైన దోసల పెనాన్ని పెట్టి పెనాన్ని మీడియం ఫ్లేమ్లో వేడి చేసుకోవాలి పెనం వేడైన తర్వాత కొద్దిగా నూనె వేసుకొని ఉల్లిపాయతో ఆయిల్ ని పెనానికి స్ప్రెడ్ చేయండి ఉల్లిపాయతో ఆయిల్ ని స్ప్రెడ్ చేసిన తర్వాత పెద్ద గరిటెడు పిండి తీసుకొని ఒకేసారి ఒకే దగ్గర వేసేసుకోవాలండి పిండి పెనం మీద ఎంత దూరం స్ప్రెడ్ అవ్వాలో అంత దూరం స్ప్రెడ్ అవుతుందండి తర్వాత మూత పెట్టి దోశని మీడియం ఫ్లేమ్ లో కాలునివ్వాలండి చూసారు కదండి దోశ పైన హోల్స్ ఎంత చక్కగా వస్తున్నాయో ఇలా హోల్స్ వస్తేనే మనకి దోశ పర్ఫెక్ట్ గా రెడీ అయినట్లండి దోశ స్టీమ్ కుక్ అయిన తర్వాత మూత తీసి అంచుల్లో కొద్దిగా ఆయిల్ని వేసుకోండి ఆయిల్ని వేసుకున్న తర్వాత దోశ పైన మళ్ళీ మూత పెట్టి నిదానంగా దోశను కాల్చుకోవాలి దోశని రెండో వైపు తిప్పకూడదండి ఇలానే స్టీమ్ కుక్ చేసుకోవాలి ఈ దోశని ఐరన్ పెనం మీద వేసుకుంటే ఒకవైపు క్రిస్పీగా ఎర్రగా కాలి చాలా బాగుంటుందండి నాన్ స్టిక్ ప్యాన్ పైన కనుక దోశని కాల్చినట్లయితే ఒకవైపు దోశ అంత క్రిస్పీగా రాదండి దోశ స్టీమ్ కుక్ అయిన తర్వాత చూపిస్తున్నాను చూడండి ఎంత బాగుందో ఇదే విధంగా మీకు ఎన్ని దోశలు కావాలంటే అన్ని దోశల్ని వేసుకొని సర్వ్ చేసుకోవచ్చండి ఈ దోశల్ని కారం పొడితో కానీ చట్నీతో కానీ సాంబార్తో కానీ దేంతో సర్వ్ చేసుకున్నా చాలా బాగుంటాయండి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఈ దోశల రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే సుందర్స్ లంచ్ బాక్స్ ఛానల్ని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్